ఇదిగోండి
అమ్మా
ఆలోచన వస్తా ఉంటాయండి. ఆ విధంగా కాకపోతే మొత్తం ఆలోచన వస్తున్నది. ఇన్ని ఆలోచనలు వచ్చేదానికి
जड़ पड़ता पड़ पलहार నీళ్ళు పోస్తా గుడి తెచ్చి
అటు కాదరా నీకు పొంగోలు పెట్టి కోతు నుంచి పిల్లలు నేను చెప్పింది రోడ్డు యాడలో ఒకటిన్నర కోటి దెబ్బలు అసలు నీ పెట్టు అదేరా మేక కుమారుడు లేదని నేను వలసిత్రమ్మ మృగడ్డనితో కుమారుడు కోసమమ్మా అని అంటది అమ్మాయా
కుటుంబం గడిచిందని అనుకో ఇంకా పొడుకోను పొడుకోను జీవిత కాలం పొడుకోను అంటారు అనేది అట్నే చెప్తారు ఏదైనా దుడు కరెక్ట్ పట్టింది అనుకో కొంత నిద్ర పట్టింది అనుకో ఆడుకుని పడుకోవడా ఇంకోదోడా ఎప్పుడు సంపాదించిన చెప్పే మా ఇంటి అంటారు వల్ల కాదు ఆహా మంత్రసాని పిలవన్నాను కదా సరే పిలిచేదమ్మా నాకు తెలిసిన ఒక ఈ ఊర్లో అప్పుడే భయం
అంటే ఇప్పుడు కొడవలు ఎత్తుకొని పోదుకోవాలి నాకు వెయ్యి అది ఏం పని దాని మాట మా ఇంటికి రారా అనే కాలంలో రానా అని సొత్తం వచ్చేసి ఆయన మా గోటాలు గుర్రప్ప నాకు గోటాం కొట్టేవాడు కాదే వాళ్ళ ఇంటి పేరు గోటాల వాడు ఆయన పేరు గుర్రప్ప ఆయన పేరు గోటాల గుర్రప్ప అని నన్ను మట్టుగా మర్యాదగా అచ్చమ్మ అని పిలవాలి నా బుచ్చమ్మంటే రావా అది కాదే అప్పుడంటే నాకు ఏమి లేదు కై లేదు కాలం లేదు ఇల్లు లేదు వాకిలు లేదు నా చుట్టాలు లేదు నా బంధువులు లేదు ఎప్పుడంటే నాకు చేసిన కమ్మలు వచ్చింది కట్టి దానికి చీరలు కట్టింది లోపల బ్రాడ్ నన్ను ఇప్పుడు అన్ని నాకు కలిగింది కాబట్టి మట్టుగా మర్యాద అచ్చమ్మ అని పిలవాల ఏమంటే నాకు రారా అని చుట్టం మా ఇంటికి వచ్చి ఉన్నాడు గోటాల గుర్రప్ప ఎప్పుడైతే మా ఇంటికి రారా అని చుట్టూ గోటాల గుర్రప్ప వచ్చినాడు మా ఇల్లు చూస్తా ఉంటారా కడిగి ఊరికైనా గట్టపోతారా నా సౌత్ నాకు అవసరం ఎప్పుడైతే నాకు రారా అని చుట్టం మా ఇంటికి వచ్చి ఉన్నాడు ఇల్లు చూస్తే మొత్తం కడిగి పెట్టినట్టుండాలి ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడైతే అది చూడిందో నేనేం చేసినానంటే నేను తక్కువ వచ్చేసిందిరా అద్దా గుర్తు
మన కింద చెయ్యి మన చెయ్యి కింద మనిషి ఉండాలి ఆ యొక్క మరుందతి దేవుడు ఉండాలి ఎప్పటికైనా మన అవసరం దానికి ఉండాలి కాబట్టి ఆపదకాలం మన మన అవసరం ఎదుర్కొని వస్తారు కాబట్టి మనం అడిగింది కాదని అని చెప్పి एपड़े पोना आंट చల్లారి దాకా మాట్లాడి ఆటే జరగలేదు నా కథ పెట్టుకుంటే అంతే ఎప్పుడైతే నేరుగుపోయినాము సరే ఆ వంగాయ తోట కడికి పోయి ఆ కరుణాన ఇంత పెద్దది ఏయ్ కంపన मरंदी रा गोटाल कुर्रुचुना इन चूस मत करी मध्य नोर लेना दें बतक लेकिन नोर उ सर अदा सर एपड़े अट्नारो एपड़ी बिडन चूसा बिडल आकल आकल रामचंद्रपड़ बिडल ऐसी मन
రామచంద్ర అని ఆడుస్తున్నారు. సరే ఎప్పుడన్నా మన చేతి కింద మనిషే కదా ఆ మరుందటం అనేది చెప్పి ఆ ఇంటికాడికి పోయినా ఆ ఇంటికాడికి పోతే ఆ సవితే ముగిడాలి అని నాకు ఒక చెడుతా ఉంటే కూడా మాట రాదు. పోయినా అనా సవితే ఆనుకొని పూనుకొని కూర్చొని కాలు రెండు సాపుకొని పసిపెట్ట పియ్యాల పప్పు వేసుకొని ఇల్లు వచ్చాలి నెయ్యి పోసుకొని తుమ్మి పువ్వాల అన్నం వేసుకొని పిసికి పిసికి దాని మొగురు కట్టు అది పిసికి అది మొగురు కట్టు దాని ఎప్పుడు పోతాం రాదు. సరే ఆమె కడిగి పోయిన తింటే తినిపోయింది నేనేమన్నా దాన్ని బాగా కనిగిపోతానా కై కాడ బాగానే పోతానా కాలువ కాడ బాగుందని ఇంటి కాడ బాగానే పోతాం నేనేమన్నా వాళ్ళు బాగా కనిగిపోయే మనిషి కై కాడుకాయ చెప్తున్నాడు. సరే ఎప్పుడు అట్టునిందో ఎరిగిపోయి ఆమెను అడిగినాను అమ్మా అమ్మా మరుందమ్మా ఓ మరుందమ్మా ఓ మరుందమ్మా మా బిడ్డలు పసి బిడ్డలు ఇంటి కాడ పాలకు రామచంద్రుని ఆడు నాకేమన్నా పాలు ఇద్దాం అంటే పాలు ఉన్నాయా? ఎప్పుడు పోయినాను బిడ్డలు రామచంద్రుని ఆడుస్తున్నారమ్మా అంత అన్నం ఉంటే బిడ్డలకు పెట్టమ్మా అని అడిగిన ఏమని తెలుసు ఒళ్ళు
ఎవరికి ఎంత తక్కువ ఏంటి నాకు ఎంత కై తక్కువ సరే నేను మాటికి మాటికి సరే నేను అడిగిన వస్తువులంతా రాసిస్తారా పెట్టుకుంటారా చెప్పమంటావా సరే అమ్మాయి ఆడలేకపోయాడు అమ్మాయి.
పడిగెట్లా సరేనా నీళ్ళు పోయి అంటే చేయగలుపుకొని లోపలే జాడ పిలిచేసిన
మాడి పళ్ళకి చెట్ల కూతురు వచ్చాయి. చిరంజీవి అచ్చి నీళ్ళు పోయ్యా దూరం ఉండి పోయి తెల్లగొట్టులో. ఇంకా ఎలా వస్తున్నాం.
హాస్పిటల్లో ఎక్కడో డెలివరీ అయ్యి ఎదుగోలు వచ్చేటప్పుడు నో యొక్క కుమారుని హారతులు ఇవ్వండి హారతులు హారతిచ్చి కోమలను తీసుకురండి నీళ్ళు పక్క పెట్టుకో చోరు గిన్నెడు పెట్టుకో ఇంకొకటి బాగా గేసుకో పెట్టుకోవాలా పెట్టుకోవాలా సోపు ఏడు పెట్టుకున్నావా నూనె ఏడు ఉండాలి అవుతుందో చేసుకున్నావా కాలు మీద కాలేసుకో నువ్వు నేర్చుకున్నావా కళ్ళల్లో పోయినావా కళ్ళల్లో పోయి
नूर पूछे इलाका रोम पाल इच्छावा मगुड़ पीलो दिखा दिखावा रोमकना दिखो शैलीकालमा बेहम
బిడ్డ చూడ ఎట్ నిద్రపోతున్నాడు బిడ్డ చల్లగా నిద్రపోతు వచ్చి పోసేసాను ఒకటి పూజ చేయను పాక వచ్చి పోసేస్తాను నోట్లా పడతాడా దిగుడు బాగుంటుంది పాడా చోటోళ్ళకి గట్టిగా మాట్లాడుతున్నా బాబు చెవుటు మొండా కొడక నాకు చూడా చూడు తారుస్తున్నావా చెవులు నేను అరిచిన సరే అవులు దాటంబా అది దాటే గాజు గాజు కావాలా చిన్న బిడ్డకి నా దగ్గర లేదు ఇంకెవరికాడున్నదా ఆ తిరుపతి పోతున్నాడు చూడు తిరుమల శెట్టి తిరుమల శెట్టి ఆయన దగ్గర ఉండాలి పోయి ఆడను నా పక్క అమ్ముకుంటున్నా నువ్వు ఇదిలాగా నడిచిపోయి పిండి పక్క Oh,
గాజులా మా ఎక్క గాజులా లక్క గాజులారా ఏ ఏం కావాలరా గాజులు గాజులు ఉన్నాయా दाक सर पानी गाजुलना अभी का अंत मचिपे सुबावादे అది పడదు పడ కొడిసేది కాదురా గాజులు చిన్న పెట్టి పసిపెట్టు నా భార్య కట్టది దాని దానికి నా భార్య ఆడతది అనా నాకు ఓపిక లేదు ఇప్పుడు 3 రోజులు వరుసగా ఆట నిద్రల పగులు నేను ఆరంభలేను దో ఓహో గాజులు కావాలనా ఆ అదేనా నీ కాలికి దండం పెట్టనా అదేనా కాలికియా कोपना पुटनावा राजुड़वा गाजुल तोड़ मोहन पट्टा
అడ్డచీల కాదురా అడ్డచీల అంటే చక్కెర గిల్లులు ఓహో అమ్మకి చక్కెర గిల్లు ఉంటే బిడ్డకి చక్కెర గిల్లు ఉంటాయి నా సారీ నా నేను తిట్టేసిన నిన్న నేను దొడుకు భయం సార్ కాలేజ్ కింద చదువుతున్నా ఆ గుడ్ ప్రవృత్తి అతని లాలి పాటలు పాడినా జోల పాటలు పాడినా అబ్బోళ్ళకి ఉయ్యాలు వేసాయి నిద్ర బాగానే నువ్వు పోయి లోపల చెమట పట్టి అసలే నువ్వు ఒట్టి మనిషి కాదు నువ్వు ఆడి 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 ఆడు ఊడిపోయి ఉండాయో పోయి పడుకో కూర్చో సరే ఎప్పుడైతే మరుగుదేవి మాత్రం ఒకసారి గృహాన్ని పోయేసి పడుకోనదంట ఆ బాల మార్కండేడు అంతా ఎంత ఆటలు ఆడుకునే దానికోసమంట ఇట్లుండే సమయం